మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. కొత్తగా డయాబెటీస్ బారిన పడ్డ వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎందుకంటే వాళ్ళు తిరిగి ఈ డయాలిసిస్ లెవెల్ దాకా పోకుండా ఉండాలంటే, సో హౌ టు మేనేజ్ ఇట్? సరే, అదే అండి మన ప్రయత్నం అంతా కూడా. యాజ్ అ డాక్టర్గా మీరు కానివ్వండి, సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, మనం మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ గురించి నేను ఒకటే చెప్తాను, ట్రీట్మెంట్ గోల్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో డయాబెటిక్ కాంప్లికేషన్స్ జీవితాంతం రాకూడదు. జీవితాంతం అంటే 70+ లైఫ్ స్పెన్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది, 70+ కానివ్వండి, అంతా కూడా లైఫ్ లాంగ్ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావద్దు, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కాంప్రమైజ్ కాకూడదు డయాబెటీస్ ఉన్నా సరే. సో ఆ విధంగా మనం చేయగలుగుతాము, చేయొచ్చు, అది పేషెంట్ సహకారం కూడా చాలా అవసరం. మనం చెప్పినట్టుగా వినగలిగితే, చేయగలిగితే, రెగ్యులర్గా రాగలిగితే ఖచ్చితంగా చేయొచ్చు. అదే ఈ మధ్యలో మనం వింటున్నాం రివర్సల్ అని కూడా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం, డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి అని కూడా. సో ఖచ్చితంగా ఎంగేజ్లో డయాబెటీస్ కానివ్వండి, రీసెంట్గా వచ్చిన డయాబెటీస్ కానివ్వండి, ఏం కంగారు పడకూడదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, లైఫ్కి ఏమి ఇబ్బంది రాదు, లైఫ్ స్పాన్ ఏమి తగ్గదు, బట్ దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం. అది నెంబర్సే కావచ్చు, కానీ చాలా స్టడీస్, చాలా ట్రయల్స్, UKPDS అని పెద్ద పెద్ద ట్రయల్స్ అన్నీ కూడా ఏం చేశాయి, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్గా డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావని చెప్తున్నాయి. సో బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ మెయిన్ టార్గెట్. దాంతోపాటు కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఒబేసిటీ, ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో వెయిట్ తగ్గితే అరౌండ్ 7-10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే, అంటే ఒక 100 కేజీలు ఉన్న వాళ్ళు 10 కేజీలు తగ్గినా షుగర్ బెటర్ అవుతుంది మెడిసిన్ లేకుండా. సో వాళ్ళంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, సో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది టాప్ 5 టాప్ 5 చెప్పండి. నేను ముఖ్యంగా ఒకటే చెప్తాను, మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూస్తే మీరు అన్నట్టుగానే డయాబెటీస్ ఒకసారి లేబుల్ అయిన తర్వాత ఫస్ట్ డైట్, మనం తీసుకున్న ఆహారం చాలా అవసరం, సెకండ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, దాని గురించి మనం మాట్లాడుకుందాం, థర్డ్ మెడికేషన్. నేను అందుకు ఇప్పుడు వీళ్ళకి నేను రెగ్యులర్ నా ప్రాక్టీస్లో చెప్తానమ్మా, మెడిసిన్ ప్లేస్ ఫస్ట్ కాదు థర్డ్ అని చెప్తాను. సో అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది, అంటే ఇవి రెండు మనకు చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మెడిసిన్స్ అనేవి షుగర్ కంట్రోల్ బట్టి వాడుకోవాల్సిన అవసరం ఉంది, అండ్ దాంతోపాటు స్ట్రెస్ కంట్రోల్, స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి అన్నట్టుగా నేను చెప్తూ ఉంటాను. సో డైట్ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండు ఇంపార్టెంట్వి. మనకు కార్బోహైడ్రేట్స్ అంటాం, అందరికీ తెలిసిందే రైస్, వీఆర్ రైస్ ఈటర్స్. కార్బోహైడ్రేట్స్లో సింపుల్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తినొద్దంటాం. యూజువల్గా మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో 50-60% కార్బోహైడ్రేట్సే ఉంటాయి, ఒక 10% ఫ్యాట్, ఒక 20-30% ప్రోటీన్, మన బాడీ మెటబాలిజం. సో ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒకవైపు ఏమో క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేయాలి, మనం ప్రతిదీలో క్యాలరీస్లో కొలుస్తాం, ఒక కప్పు కాఫీ తాగుతాం 50 క్యాలరీస్ అంటాం, అది మనకు గూగుల్ కొడితే తెలిసిపోతుంది, దేనికి ఎంత క్యాలరీస్ వస్తాయి అనేది మనం తెలుసుకోవచ్చు, ఫ్రూట్కి కానీ ఫుడ్కి కానీ ఏదైనా తెలుసుకోవచ్చు, మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఒక చట్నీ తినే ఎంత క్యాలరీస్ వస్తాయి, లేదా రైస్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. సో ప్రతిదీ క్యాలరీస్ రూపంలో మనం కొలుస్తూ ఉంటాం, ఆ క్యాలరీస్ అనేవి మనకు రెస్ట్రిక్ట్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అనేవి రెస్ట్రిక్ట్ చేయాలి. మామూలుగా 1500-12000 అనుకోండి, 2000 క్యాలరీస్, అది కొంచెం రెస్ట్రిక్ట్ చేయగలరు నెంబర్ ఆఫ్ క్యాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అదే తగ్గించుకోవాలి. సో ఫ్యాట్ పర్సంటేజ్. సో ముఖ్యంగా మనం కార్బోహైడ్రేట్స్ గురించి ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనం ఎక్కువ తీసుకోవద్దు, పాలిష్డ్ రైస్ కానివ్వండి, పిండి పదార్థాలు మైదా లాంటివి కానివ్వండి, ఇడ్లీ కొంతవరకు ఇడ్లీ లాంటివి కానివ్వండి, ఇవి కొంచెం షుగర్ కానివ్వండి, సింపుల్ షుగర్, షుగర్ ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. అవి ఏం చేస్తే సడన్గా బ్లడ్లోకి వెళ్ళి షుగర్ని పెంచేస్తాయి, పెంచడం వల్ల ఏమవుద్ది, ఇన్సులిన్ సెక్రెషన్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎగ్జాస్ట్ అయిపోతుంది, బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే నేను ఈ యొక్క సింపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి వెళ్ళాలి, హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, తర్వాత ఈ మిల్లెట్స్, అన్నీ మిల్లెట్స్ గురించి అందరికీ బాగా తెలుసు, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ ఉండడం అంటే ఏంటి, ఫైబర్ వల్ల మనకు ఈ కడుపులో ఎక్కువసేపు ఉంటుంది, బ్లడ్లో తొందరగా అబ్జర్వ్ కాదు, సింపుల్గా చెప్పాలి. సో ఆ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, హోల్ వెజిటేబుల్స్ తీసుకోవడం. నేను అదే చెప్తుంటాను, జ్యూసెస్ అవి తాగకుండామా, ఫ్రూట్ లాగా తినేస్తాం ఎక్కువగా. గ్లైసెమిక్ ఇండెక్స్ అని, గ్లైసెమిక్ లోడ్ అని రకరకాల నేమ్స్ వచ్చాయి, అవి కూడా ఇంపార్టెంటే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువ బ్లడ్ షుగర్ పెంచే అవకాశం ఉంటుంది ఆ ఫుడ్కి, అవి మనం తగ్గించుకోగలగాలి. అది బహుశా మనకు తెలుసు, మ్యాంగోస్ కానీ, బనానాస్ కానీ, అలా రకరకాలుగా ఉంటాయి కొన్ని. అండ్ గ్లైసెమిక్ లోడ్ అని కూడా కొత్తగా యూస్ చేస్తూ ఉన్నారు.
సో అంటే ప్లేట్లో ఏది ఎంత పర్సెంట్ ఉండాలి అంటే? సో బేసికలీ ప్లేట్ మెథడ్స్, రకరకాల మెథడ్స్ ఉన్నాయి, మీరు మంచిగా గుర్తు చేశారు. మనం తినేటప్పుడు మన యొక్క ఆహారాన్ని చిన్న ప్లేట్ సర్కిల్గా తీసుకున్నట్టయితే హాఫ్ పక్క పెట్టేసి మిగతాది హాఫ్ వేరే రకంగా చూడాలి. అందులో ముఖ్యంగా ఈ మనకు ఈ కార్బోహైడ్రేట్ రైస్, ఈ బ్రౌన్ రైస్ కానివ్వండి, కినో లాంటివి ఏదైతే ఉందో అది ఒక స్మాల్ పోర్షన్గా ఉండాలి. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. దాల్ ప్రోటీన్, ప్రోటీన్ కూడా అడిక్వేట్గా ఉండాలి. అండ్ ఈ ఫ్రూట్స్ అనేవి కూడా కొంత భాగం చేయాలి. సో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మన ఉద్దేశము ఎక్కువ ఫైబరు, ఎక్కువ మనకు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే బాగుంటుంది. దాంతోపాటు మనకు ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడు తగ్గకూడదు. చాలామంది మనం డైట్ చేస్తాం, వెయిట్ లాస్ అవుతాం అంటాం, దానివల్ల మజిల్ మాస్ పోతుంది. ప్రోటీన్ ఒక మనిషికి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అవసరమైతే అంతే తీసుకోవాలి, డయాబెటిక్లో అయినా సరే, నాన్ డయాబెటిక్ అయినా సరే. ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడు తగ్గకూడదు. సో ప్రోటీన్ కంటెంట్ వల్ల మజిల్ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ ఇవన్నీ బెటర్గా అవుతాయి, అన్లెస్ కిడ్నీ ప్రాబ్లం అటువంటివి ఉంటే తప్పిస్తుంది. సో ఆ విధంగా ప్లేట్ మెథడ్స్ అండ్ రకరకాల కెలరీ కౌంటింగ్ మెథడ్స్ చాలా వచ్చాయి. బట్ సింపుల్గా చెప్పాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రోటీన్లు తగ్గకుండా అడిక్యువేట్గా తీసుకోవాలి, ఫ్యాటీ ఫుడ్స్, ఎందుకంటే ఈ ఫ్రై కానివ్వండి, వేపుల లాంటివి, ఆయిల్ ఎక్కువగా ఉండేవి ఇటువంటి, అండ్ మా ఈ మన ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, అవి బాగా తగ్గించుకోగలగాలి. సో మోర్ ఫైబర్, మోర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అడిక్యువేట్ ప్రోటీన్ విత్ లో ఫ్యాట్ కంటెంట్, 7-10% అలా, ఇది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తినే, ఎస్పెషల్లీ ఈ అవుట్ సైడ్ ఫుడ్ చాలా వరకు మానేస్తే మరీ మంచిది, ఎప్పుడో ఒకసారి తప్పదు. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం అనుకున్నట్టు ఫిజికల్ యాక్టివిటీ, ఇది సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్. ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏ రకంగానే కావచ్చు, సింపుల్ వాకింగ్ అవ్వచ్చు, బ్రిస్క్ వాకింగ్ అవ్వచ్చు, కానీ జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ 40+ వాళ్ళు ఒకసారి హార్ట్ పరంగా చూసుకోవాలి, ప్రాపర్గా ఎక్సర్సైజ్ రెజిమెన్ ఇవన్నీ చేసుకునే ముందు. ఒకవైపు ఏమో ఎరోబిక్ యాక్టివిటీ అంటాం, ఫిజికల్గా యాక్టివ్ చేయడం, ట్రెడ్మిల్ వెళ్ళడం ఇవన్నీ. ఇంకొకవైపు ఏమో వెయిట్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ అంటాం, అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు. సో రెండింటికి ఒకటి మజిల్ స్ట్రెంగ్త్ని కాపాడుతుంది, ఒకవైపు ఏమో క్యాలరీస్ని ఖర్చు చేసి వెయిట్ని కూడా తగ్గించుకుని ఈ మిక్సింగ్ చేసుకోవచ్చు, ఆట ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. సో ఆట ఆడమని ఎరోబిక్ కొందికి వచ్చేస్తాయి. సో అట్లా మీరు ఆ రెండు మిక్స్ చేసుకుంటూ ఒక రెగ్యులర్గా చేయగలిగితే, ఒక 30-45 minutes చేయగలిగితే మనకు ఖచ్చితంగా హార్ట్కి ప్రాబ్లం కాదు, డయాబెటీసే కాదు, హార్ట్కి ప్రాబ్లం రాదు, మజిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి, అండ్ దెన్ బోన్స్ స్ట్రెంత్గా ఉంటాయి, ఎన్నో అడ్వాంటేజెస్. ఇన్సులిన్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, వన్స్ యూ డూ ఫిజికల్ యాక్టివిటీ ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అంటే నార్మల్ కంటే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, ఆ ఇన్సులిన్ అనేది ప్రాపర్గా పనిచేయకుండా అటువంటివి కూడా మనకు లేకుండా బాగా వాకింగ్ చేయగలిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోద్ది, ఆ వెయిట్ లాస్ వల్ల కూడా షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.